ఇంతకీ ఎలా జరిగిందిరా? రాంగ్ రూట్ లో కరెక్ట్ గా వెళ్తున్నాడురా. అట్టించే కరెక్ట్ గా వచ్చి రాంగ్ రూట్ లో గుద్దేసాడు ఒకడు. కరెక్ట్ గా వచ్చి రాంగ్ రూట్ లో గుద్దేసాడు ఒకడు. ఇంతకీ ఆ బిల్డప్ బాబు గారికి చెప్పలేదుగా? ఆడొస్తే పెద్ద తలనొప్పి కదా, అందుకే చెప్పలేదు. మళ్ళీ బిల్డప్ వచ్చాడయ్యో భూమి శవం కంపొస్తుంది. ఐస్ చెప్పరా? ఐస్ అంటారా? ఐస్ హలో క్రీమ్ స్టోన్ క్రీమ్ స్టోన్ మా ఫ్రెండ్ వాళ్ళ తాత చిపేడు. మనకు 10 వనీలా, 20 స్ట్రాబెరీ, 30 బటర్ స్కాచ్. మనం ఈయన్నే తట్టుకోలేకపోతున్నాం. ఆ బిల్డప్ బాబా ఇచ్చాడంగో అసలు తట్టుకోను. ఆడు చెప్పలే కదా. పుట్టపు దోనక దిల్లిండో ఎవడికి విడుదో అక్క దిల్లిండో ముదురండో గడుసండో తోడికేను ముసుకండో. ఏం జరిగింది బాబా? ఎలా జరిగింది అది? అది చెప్పాలి కదరా. కనీసం చెప్పాలి కదా నాకు. కనీసం ఎముడికైనా ఫోన్ చేసి ఆపేసాడు పైకి వెళ్ళకుండా. మరి బిల్డప్ ఎముడి బాబు మనకు చాలా క్లోజ్ అండి బాబు, తెలియదండి మీకు. వడాడు నీకు మొగుడు కరెక్ట్ గా చెప్పావు. తాత స్నానం చేయించాలి, నీళ్ళు అడిచి. ఆ బాబాయ్, ఆ ఫ్లైట్ల పక్కన రెండు మేఘాలు అంటావు, మనమే రెండు చిలుకొంచు, రెండు చిలుకొంచు. పటాకి పెళ్లి సర్వీస్ ఒక్కరి కనుక చేశానంటే 100 అయిపోతుంది కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ, కంప్లీట్ అయిపోతుంది. నాకు ఏం చేస్తావు తెలియదు, నాకు అర్జెంట్ గా పెళ్లి కావాలి. 8 కోట్లు కట్నం ఇచ్చే ఒక అమ్మాయి ఉంది, ఓకేనా? 8 కోట్లు అంత క్రేజ్ ఉంది అంటావా? అంత లేదు కానీ ఉందని చెప్తాం అంతే. దీన్ని పెళ్లి చేసుకోవడమా? నేను ఇంట్లో పెళ్ళాన్ని అడిగాడు, పెరట్లో గీతను అడగలేదు. కర్మ కాంక్రిమిలే జియం సర్ప గర్తికల్లి మే కిస్కి దోనోం కి దుందుపి యాదోం కి బారా దోనోం కి చార్ హాత్ దోనోం కి చార్ హాత్. ఇదేంటి అమ్మనా బుద్ధులు తిడుతుంది అర్థం కాని భాషలో, వేరే సంబంధం చూడు. వనస్పతి వనస్పతి పురుష్ అబ్బ పురుష్ పురుష్ అబ్బ దీన్ని చేసుకుంటే బాల్య వివాహం అని చెప్పి బొక్కలు వేస్తారు. నా చెల్లెలు పెళ్ళండి, మీరందరూ తప్పకుండా రావాలి. రే రే ఏం చేస్తున్నావు రా? మీరే కదా పెళ్లిలో దుమ్ము లేచిపోవాలన్నారు. దుమ్ము ఉండాలిగా లేవాలంటే ఏం టెన్షన్ రా? సుబ్బరావుడి ఆ ఎరువులు తీయడానికి పట్టణం వెళ్ళాడండి. ఎవరిని ఎందుకు రా మనకి? అంటే పెళ్ళంటే 100 ఏళ్ళ పంట అంటారు కదా, అందుకే ఎరువులు తీయడానికి వెళ్ళాడు. ఒక డాక్టర్ అయ్యండి ఈ పాటకి డాన్స్ చేస్తున్నాడు అంటే అని మీరు ఆశ్చర్యపోతున్నారు కదా. ఈ పాటలో చాలా డెప్త్ ఉందండి. మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే హాయిగా నిద్రపోవాలి, హాయిగా నిద్రపోవాలంటే మనసు ఉండాలి, దాని మీద దుప్పటి ఉండాలి, ఇవి ఉంటే సరిపోతాయా? చక్కటి ఫ్రాగ్రెన్స్ కావాలి, అందుకోసం చెప్పి మలుపులు చల్లుకోవాలి. ఈ పాటలో ఇంత డెప్త్ ఉంది, ఇది మా యూత్ కోసం. చక్కటి పాటని ఇంకొకసారి ప్లే చేయండి. ఏంటమ్మా ఏంటి ఎత్తుకుంటున్నావు ఇక్కడ? ఏదో మంచం వేసి దుప్పటేసి మల్లెపూలు పరిచయం అన్నారు కదండి. ప్రాబ్లం ఏంటి? హెల్త్ ప్రాబ్లం మీకు? జుట్టు రావట్లేదు. వద్దండి, వాటి గురించి అసలు మీరు ఆలోచించొద్దండి. జుట్టు ఉండడం మగ లక్షణం, జుట్టు ఊడిపోవడం మేధావి లక్షణం. మేధావి లక్షణం అంటే నేను మేధావిని. జై రచ్చ రవి, జై రచ్చ రవి. మీ ఈటీవీలో